నిన్న సోమవీరరాజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు బీజేపీ అతను. ఆ స్టేట్మెంట్లో మాకు అర్థం కాని సమస్య ఒకటి ఉంది. అతను ఏం చెప్పాడంటే అలిపిరి సంఘటన రిపీల్ అవుతుందని ఆయన చెప్పడం జరిగింది. అంటే అలిపిరి సంఘటన రిపీట్ అవుతుందంటే ఏ ఉద్దేశంతో చెప్పాడో మాకు అర్థం కాలేదు. అలిపిరి సంఘటనలో ఆ రోజు చంద్రబాబు నాయుడికి జరిగినటువంటి సంఘటన మీకు అందరికీ బాగా తెలుసు. అంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళందరిపైన చంపుతామని బెదిరిస్తున్నారా అని చెప్పి నేను సోమవీరరాజును అడుగుతా ఉన్నాను. మా ఆలోచనలో మోడీ అంటే మాస్టర్ ఆఫ్ డిస్ట్రాయింగ్ ఇండియా. ఏటు వద్ద విజయం చేయకుండా రాష్ట్రానికి కాంగ్రెస్ ద్రోహం చేస్తే ఇప్పుడు బీజేపీ నమ్మక ద్రోహం చేసింది. కర్ణాటక ఎన్నికల కారణంగానే ఆంధ్ర రాష్ట్రంలో ఏటీఎంల కరెన్సీ కొరత ఏర్పడిందని చెప్పడానికి ఏమాత్రం డౌట్ లేదు.